హాయ్ ఎవరివన్, ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. క్లాస్కి వెళ్ళే ముందు మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. వల్ల లాస్ట్ వీడియోస్కి రెస్పాండ్ అయ్యి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కూడా చాలామందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సెండ్ చేయండి, థ్యాంక్ యూ. సో ఇవన్నీ బిగినర్ క్లాసెస్, ఆల్రెడీ కొంచెం నేర్చుకున్నాము. మాకు ఫర్దర్ క్లాసెస్ కావాలంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి, థ్యాంక్ యూ. సి మేజర్ కార్డ్ రిథమ్ మనం ఎలా ప్లే చేయాలో చూస్తున్నాం. ఫిఫ్త్ స్ట్రింగ్ నుంచే టచ్ అవ్వాలి ఫెడ్రమ్, సిక్స్త్ టచ్ అవ్వకూడదు. మీరు అలాగే ట్రై చేయండి, సిక్స్త్ టచ్ అవుతుంది లర్నర్స్కి, కానీ ఫిఫ్త్ స్ట్రింగ్ ట్రై చేయండి ఒకసారి. ఓకే, ఇప్పుడు డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ డౌన్. చూసారా ఎంత క్లారిటీగా వినబడుతుందో, అంతే క్లారిటీగా సౌండ్ ఉండాలి. ఓకే, ఇలాగ ఉండాలి, అప్పుడు మనకి బాగుంటుంది. ప్రాక్టీస్ చేసినప్పుడు ఇంట్లో ఉన్న వినేటప్పుడు వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. లేదంటే చాలామంది క్లమ్జీగా ఏదైనా ఇలా వాయిన్ చేస్తుంటారు, అలా చేయకూడదు. ఫ్లెడ్రమ్ని కంప్లీట్గా డౌన్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ డౌన్. దీంట్లో టెంపో అన్నది మనం హమ్ చేస్తున్నప్పుడు టెంపో మారుతుంది స్పీడ్, డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ 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 అప్ డౌన్ అప్ డౌన్ 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 అప్ డౌన్ అప్ డౌన్ డౌన్. కంటిన్యూ చూడండి, కంటిన్యూ ప్లే చేస్తాను దీన్ని. అలా ప్రాక్టీస్ చేయగలిగితే సరిపోతుంది. ఇప్పుడు డీ కార్డ్ చూసుకున్నా అంతే, డీ కార్డ్ కూడా సేమ్ అయితే డీ కార్డ్కి అక్కడ నుండి ఏ స్ట్రింగ్ నుంచి స్టార్ట్ చేయాలి, ఫోర్త్ స్ట్రింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫోర్త్ స్ట్రింగ్ నుంచి డౌన్ 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 అప్ డౌన్ అప్ 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 డౌన్ డౌన్. ఓకే, ఇది ఒకటి మాట. సో దీన్ని ఫాస్ట్గా చేసేటప్పుడు టెంపో డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ 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 అప్ డౌన్ అప్ డౌన్ 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 అప్ డౌన్ అప్ డౌన్ డౌన్. ఇది ఒక రకమైన మంచి రాక్ రిథమ్ లాగా వస్తుంది. స్లోగా చేస్తే ఇలా వస్తుంది. స్లోగా చేస్తే అలా ఉంటుంది. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి ఈ రిథమ్ని. సి కార్డ్ డి కార్డ్, ఒకవేళ మీకు ఏమైనా కార్డ్ ఫర్దర్ ముందే వచ్చుంటే ఈ కార్డ్ ఎఫ్ కార్డ్ ఇలాగే చేయండి. ఎందుకు ఇలాగే చేయాలంటే, ఇలా చేయడం వల్ల స్టమ్మింగ్ని మనం ఎలా హమ్ చేయాలి, ఎలా టైమింగ్లో ప్లే చేయాలి, ఎలా మనం రిథమ్ ఒక సీక్వెన్స్లో రిథమ్ మనం ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్నది మనకి అర్థం అవుతుంది. అందుకే స్టార్టింగ్ ఇది చెప్పాను, స్లోగా మనం దీన్ని గెయిన్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.